జేఈకి ఎమ్మెల్సీ టికెట్పై చంద్రబాబు హైడ్రామా. పత్తికొండ నియోజకవర్గం, ఇక్కడ నేతల పట్టే వేరు. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి కేఈ సోదరుల్లో ఒకరైన కేఈ ప్రభాకర్ను ఎంపిక చేయించడంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గట్టిగానే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో పాటు కొన్నాళ్లుగా ఈ స్థానం అదే సామాజిక వర్గానికి ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఫైనల్గా చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డి, శ్రీధర్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేద్దామని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అయితే కేఈ కృష్ణమూర్తి చివరి నిమిషంలో చంద్రబాబుతో భేటీ అయి ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. సోదరుడు కేఈ ప్రభాకర్కు ఈ స్థానం కేటాయించుకుంటే తమ కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయని, దీంతోపాటు తాను కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒకంత తీవ్ర స్వరంతోనే చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. అయితే ఒక దశలో చంద్రబాబు కేఈకి నచ్చజెప్పేందుకు కూడా ప్రయత్నించారట. వచ్చేసారి ప్రభాకర్కు అవకాశం ఇస్తామని చెప్పినా కేఈ ససేమిరా అన్నారట. ప్రభాకర్కు ఇవ్వకుంటే తాను మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని కూడా కేఈ ఒకంత గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కాపు రిజర్వేషన్లకు అసెంబ్లీలో ఆమోదించడంతో బీసీలు కొంత అసంతృప్తికి గురవుతున్నారని, ప్రభాకర్కు ఇస్తే బీసీలు సంతృప్తి పడతారని చంద్రబాబుకు కేఈ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని కూడా చెప్పారు. దీంతో చంద్రబాబు కొంత మెత్తబడి చివరకు ప్రభాకర్ పేరు ఫైనల్ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గానికి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకు, డోన్ నియోజకవర్గాన్ని కేఈ మరో సోదరుడు కేఈ ప్రతాప్కు అడుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ప్రభాకర్కు దక్కడంతో ఒకే కుటుంబంలో మూడు పదవులు కేఈ కుటుంబానికి దక్కినట్లయింది. మొత్తానికి పత్తికొండలో స్ట్రాంగ్గా ఉన్న కేఈ ఫ్యామిలీ మరోసారి హైకమాండ్ వద్ద తన పట్టు నిలుపుకుంది. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ టికెట్ను పొందగలిగింది. కేఈ ప్రభాకర్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసేశారు.